గౌరవనీయులైన అధ్యక్షురాలైనటువంటి వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారికి, అలానే ప్రస్తుత వైఎస్ఆర్సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నా యొక్క నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ రాజకీయ ఆర్థిక విశ్లేషణ చేస్తుంటాను. మీరు ఏదైతే ఒక జాతీయ పార్టీలాగా గుర్తింపు రావాలని ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానివ్వండి, వైఎస్ఆర్సిపి అభిమానులు కానివ్వండి, వాళ్ళంతా కోరుకుంటున్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకటి. హక్కులను కాపాడవలసిన బాధ్యతను పొలిటికల్ పార్టీలు తీసుకుంటాయి, మైనారిటీస్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు కూడా. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో రెండు దగ్గర మీరు పోటీ చేయాలని అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభేశులు అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇక గతంలో జరిగిన అంశాల గురించి, కౌన్సిలర్లు దాదాపుగా ఒక 10 నుంచి 20 కౌన్సిలర్లు గెలిచే వాళ్ళు ఉండేది, మనుగడ ఉండేది. మీరు అందులో నిలబడలేదు, అది ఎందుకో తెలియదు. కానీ చాలామంది కేడర్ అలానే ఉంది వైఎస్ఆర్సిపికి, ఆ కేడర్ను కాపాడవలసిన బాధ్యత అధ్యక్షులుగా మీ మీద ఉంది, కానీ మీరు ఆ విధమైన పని చేయలేదని అందరు కూడా భావిస్తూ ఉన్నారు, హైదరాబాద్లో బయట నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వ్యక్తులు. ఎందుకంటే మీ నాన్నగారు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతోమందికి ఎన్నో సహకారాలు చేశారు, అవన్నీ కూడా విగ్రహ రూపంలో దాదాపుగా ఉన్నవి. అలానే మీ నాన్న పేరును గుర్తుపెట్టుకుంటున్నారు, అలానే మీ పేరును కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు తెలంగాణలో పోటీ చేయక తప్పదు. ఎందుకంటే మీ యొక్క పర్సంటేజీ రేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజల్లోకి తెలుస్తుంది. ఇంకా మీరు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరు. కానీ మీరు అందరూ యొక్క ఆలోచన ఏంటంటే, మీరు అధికార పక్షంతో లోపాయకార ఒప్పందం చేసుకొని మీరు ఎలక్షన్స్లో నిలబడలేదనేది ప్రజల నుంచి టాక్ వినపడతా ఉంది. దాని మీద అధ్యయనం చేసినప్పుడు వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవారు అనే వ్యక్తి ఒక శక్తి, ఒక సోనియా గాంధీని ఢీకొన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు కేసులకు ఏది భయపడకుండా దమ్మున్న ధైర్యమున్న రాజకీయశాలిగా అందరూ భావిస్తారు. అలాంటి వ్యక్తి ఎందుకు టీఎస్లో తెలంగాణలో పోటీ చేయడం లేదన్నది అనుమానాలతోటి ఉంది. ఇక అధికార పక్షం ఇక్కడ కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ అధికార పక్షానికి కొంచెం అనుకూలంగా ఉన్నారని ప్రజల్లో టాక్ వినపడుతుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని టికెట్లు వస్తాయని, ఎమ్మెల్యేగా నిలబడాలని ఎంతోమంది ఆశిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా నిలబడచ్చు కదా, మీకు ప్రాబ్లం ఏముంది? ఫ్రెండ్లీ రాజకీయాలు చేయాలి, కానీ ఇక్కడ స్వార్థానికి, ఇప్పటి వరకు స్వార్థానికి పనిచేయలేదని, ప్రజల కోసమే పనిచేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేస్తూ వాళ్ళ నాన్నలాగానే ఈయన కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మీ అనుభవం కోసము మీరు, మీకు గ్రౌండ్ వర్క్లో ఏం తెలుసుకోవాలన్నది కూడా, అది ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా చేయవలసిన పని, అది దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అలాగనే ఏదైతే ఉందో, మీ పార్టీ దక్షిణాదిలో అభిమానులు ఉన్నారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏదైతే తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడ కూడా మీ నాన్నగారి పేరు స్థిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో ఉంది. అలాంటి వ్యక్తి కొడుకుగా మీరు దివంగత నేత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే దాదాపుగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంచి పేరు ఉంది. అలాంటి పేరును మీరు నిలబెట్టుకుంటారని, అలానే ఒక టీఎస్లో కూడా పోటీ చేస్తారని, ఎమ్మెల్యేగా కౌన్సిలర్ అంటే అయిపోయినాయి,
ఎమ్మెల్యేగా నిలబడడానికి మీ అభ్యర్థులను ప్రకటించి మీరు కూడా ఎన్నికల రణరంగంలో క్షేత్రంలో నిలబడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే మీ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా అధికారపక్షం తీసుకున్నది, దాన్ని మీరు కూడా ఏ అభ్యంతరం పెట్టలేదని ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆ విధంగా వెళ్ళిపోయింది. కాబట్టి దయవుంచి మీరు ఎలక్షన్